మాజీలయ్యే మంత్రులే హ్యాపీ వచ్చేవాళ్లకు ముళ్ళకెరేటమే మంత్రివర్గం నుండి డ్రాప్ అవ్వబోయే మంత్రులు ఒక విధంగా లక్కీలనే చెప్పాలి ఎందుకంటే మూడేళ్లు మంత్రి పదవులను అనుభవించి ప్రోటోకాల్ ఎంజాయ్ చేసి కాముగా పదవుల నుండి దిగిపోతున్నారు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి మూడేళ్ళు అవుతోంది వీళ్లపై ఎలాంటి ఒత్తిళ్లు కనబడలేదు మూడేళ్లలో సుమారు ఏడాదిన్నర కరోనా కాలంతోనే గడిచిపోయింది కరోనా కాలంలో వైద్య ఆరోగ్య పోలీస్ శాఖలకు తప్ప మిగిలిన శాఖల మంత్రులకు పెద్దగా పనిలేదు పనిలేదు కదా అని వాళ్ళు మంత్రులు కాదనేందుకు లేదు పదవులు పదవులే ప్రోటోకాల్ ప్రోటోకాలే ఆ విధంగా చాలామంది మంత్రులు బాధ్యతలు లేని అధికారాలను అనుభవించారు ఇదే సమయంలో పార్టీ పరంగా కూడా ఎదుర్కొన్న ఒత్తిళ్లు కూడా ఏమీ లేవనే చెప్పాలి అంటే శాఖల పరంగా కానీ అటు పార్టీ పరంగా కానీ పెద్దగా ఒత్తిళ్ళు లేవు చాలామంది మంత్రులు హ్యాపీగా మూడేళ్ల కాలం గడిపేస్తారనే చెప్పాలి అందుకనే మంత్రివర్గం నుండి పక్కకుపోతున్న వాళ్ళంతా హ్యాపీ అనే చెప్పాలి ఇదే సమయంలో కొలువు తీరబోయే మంత్రివర్గంలో వాళ్ళకి మాత్రం మంత్రి పదవులు ముళ్ళకిరేటాలనే రేటాలనే చెప్పాలి షెడ్యూల్ ఎన్నికలకు ఉన్నది రెండేళ్లే అంటే ఈ రెండేళ్లలో చివరి ఏడాది ఎన్నికల సంవత్సరాన్ని తీసేస్తే మిగిలింది ఏడాది మాత్రమే శాఖల పరంగా వీళ్ళు చేసినా మొదటి ఏడాదిలోనే చేయాలి ఒకవైపు శాఖపరమైన ఒత్తిడి మరోవైపు పనుల కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఒకవైపు ప్రభుత్వ వ్యవహారాలను చూసుకుంటూనే మరోవైపు పార్టీ బలోపేతానికి నానా అవసరపడాలి జిల్లాల నేతల మధ్యన పంచాయతీలను తీర్చాలి లేకపోతే దీని ప్రభావం రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా పడుతుంది పైగా కొత్త మంత్రుల పనితీరును జగన్ చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు అంటే కొత్త మంత్రుల పనితీరు ఇటు జనాలు పార్టీ నేతలను మెప్పించాలి అటు జగన్ను మెప్పించాలన్నమాట ఇన్ని సమస్యల మధ్య కొత్త మంత్రుల తలలు బొప్పి కట్టడం ఖాయమే అందుకనే వెళ్ళిపోతున్న మంత్రులు చాలా హ్యాపీ అని పార్టీలో చెప్పుకుంటున్నారు